మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సందర్భం. మరి ఆ కార్యక్రమాలలో ప్రెస్ మిత్రులు కానీ, అదేవిధంగా అధికారులు కానీ, అనధికారులు కానీ, పోలీస్ శాఖ కానీ చాలా చక్కగా బాధ్యతలు నెరవేరుస్తూ, మరి మొదటి ఓటింగ్ ప్రాధాన్యత 4 దశల్లో కంప్లీట్ కావచ్చింది. మరి అందులో జిల్లా కలెక్టర్గా ఉండి, అదేవిధంగా ఆర్ఓగా ఉన్నటువంటి, ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రూల్స్ వ్యతిరేకంగా అభ్యర్థులకు కూడా సమయం ఇవ్వకుండా, అక్కడ కౌంటింగ్ ఏజెంట్ ఉంటే కూడా ఏదన్నా అనుమానం వస్తే అడిగితే కూడా పోలీస్ ద్వారా బయటికి నెట్టించి అక్రమాలని ఎన్నికల్లో రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రెస్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. వాళ్ళే మొదటి రౌండు, 2వ రౌండు, 3వ రౌండ్లో 3500 లీడ్ అని చెప్పి, కనీసం ఏజెంట్ ఎవరైతే అభ్యర్థి ఉంటారో, కౌంటింగ్ ఏజెంట్ ఉంటారో, వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ వచ్చి 4200 రిజల్ట్ని ప్రకటన చేసింది. దగ్గర దగ్గర 17000 లీడ్ ఉంటే దాన్ని ఎవరిని సంప్రదించకుండా, ఎవరితోటి మాట్లాడకుండా టైము అడిగినా 2 గంటల నుంచి ఇదే అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆర్ఓని ఎన్నిసార్లు అర్జించినా సమయం ఇవ్వకుండా, మాట్లాడకుండా, దౌర్జన్యంగా, ఏకపక్షంగా 18876 3వ రౌండ్లో లీడ్ అని ఇచ్చింది. అందులో కనీసం దగ్గర దగ్గర 1100 ఓట్లు తేడా చూపించినటువంటి సందర్భాన్ని మీడియా దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దాంతోపాటు టేబుల్స్ దగ్గర కూడా ప్రతి టేబుల్ మీద 5 ఓట్లు, 10 ఓట్లు, 15 ఓట్లు తేడాలు అడిగితే అక్రమ పద్ధతులలో నెట్టేయడం, మాట్లాడితే గొంతు కట్టేయడం, ఇది ఆర్ఓ చేసినటువంటి కార్యక్రమము, జిల్లా కలెక్టర్ నల్గొండ చేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడైనా ఎలిమినేషన్లో కూడా దాన్ని అడుగుతున్నా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం నుండి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ వరకు ఉన్నదా లేదా ఫస్ట్ చెప్పండి. మీరు రౌండ్ 3 మా గ్రీవెన్సెస్ అన్ని అడ్రస్ చేయకుండా మీరు కౌంటింగ్ పోతే మేము ఆ కౌంటింగ్ బాయ్కాట్ చేస్తాం, మాకు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీ బాధ్యత, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. నేను ఒక అభ్యర్థిగా నేను అప్పీల్ చేస్తున్నా, నేను ఒక అభ్యర్థిగా నేను అప్పీల్ చేస్తున్నా, మా యొక్క ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏకపక్షంగా, పక్షపాతంగా వివరిస్తూ ఒక అభ్యర్థికి లాభం చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నా యొక్క ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏందో చెప్పండి. మీరు మొత్తం క్లారిటీ ఇచ్చినాక, మమ్మల్ని సాటిస్ఫై చేసినాక మాత్రమే ఎన్నికల యొక్క కౌంటింగ్ ముందు తీసుకెళ్లాల్సింది నేను కోరుతున్నాం. ఏదో ఎన్నికలకు భయపడో దానికో దీనికో కాదు, ప్రజాస్వామ్యంలో ఏ తీర్పు ఇస్తే ప్రజలు ఆ తీర్పును శిరసావరించడానికి సిద్ధం, కానీ ట్రాన్స్పరెంట్గా నేను నిర్వహించండి. దట్స్ ఆల్ మేము కోరేది, అంతే. మీ అంతకంటే వేరే ఏం కోరడం లేదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎట్లా మమ్మల్ని పట్టించుకుంటలేరు కాబట్టి, మీ ద్వారా ఎన్నికల సంఘానికి, ఎందుకంటే ఎన్నికల సంఘం యొక్క అధికారిగా వారు కొనసాగుతున్నారు, వారి యొక్క ప్రతినిధిగా వారు కొనసాగుతున్నారు కాబట్టి, మేము రాష్ట్ర ఎన్నికల సంఘానికి, భారత ఎన్నికల సంఘానికి మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ ఎన్నికల నిర్వహణలో మాకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర 5 ఓట్లు 6 ఓట్లు చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. మేము అయినా కూడా అవన్నీ భరించినాం. నిన్నటువంటి మీకు కనీసం ఎక్కడ కూడా కనీసం ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు ఏకంగా ఒక రౌండ్లో ఒకే హాల్లో 1000కు పైగా మరి తేడా వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా దీన్ని తేల్చుకోవాలి. లేకపోతే ఇది మరీ ముందుకి ఇంకా తీవ్రత రూపం దాల్చి ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో మాత్రమే మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మేము ఎన్నికల సంఘాన్ని అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మాకు సమాధానం చెప్పండి. ఇదే రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క వారి యొక్క గది ముందు నేను వేచి చూస్తా. మాకు సమాధానం చెప్పి మా గ్రీవెన్సెస్ అన్ని కూడా అడ్రస్ చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళండి. దయచేసి మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. మాకు సమాధానం చెప్పండి. మా గ్రీవెన్సెస్ అడ్రస్ చేసి మాత్రమే మీరు కౌంటింగ్ ముందు తీసుకెళ్లాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతాను.